ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కిటెక్స్. నా పేరు రవికృష్ణ. ఈరోజు మనం రెడ్మీ నోట్ 5 ప్రోకి పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అప్డేట్ వచ్చింది, అప్డేట్లో ఏంటి ఫీచర్స్ ఇచ్చారు, అలాగే బగ్స్ ఏంటి ఉన్నాయో అనేది చూద్దాం. నెక్స్ట్ గూగుల్ పే యాప్ అయితే వర్క్ అవుతుంది, ఇది ఒకటి. ఫ్రెండ్స్, మనం రెడ్మీ నోట్ 5 ప్రో మీద ఇప్పటికే చాలా వీడియోస్ చేసాం. 100 PBS చేసుకున్న ఒక కస్టమర్ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ అప్డేట్ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూపించబోతున్నాను. ముందు ఫోన్ TWRP మోడ్ ఆన్ చేయండి. ఫోన్ టీమ్ వన్ రికవరీలో ఆన్ అయింది. వైప్లోకి వెళ్ళండి, నేనేవైతే అడ్వాన్స్డ్ వైప్లోకి వెళ్ళండి, నేనేవైతే సెలెక్ట్ చేశానో మీరు అవి సెలెక్ట్ చేసి స్వైప్ టు వైప్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్లోకి వెళ్ళండి. నేను డౌన్లోడ్ చేసి ఉంచిన రోమ్ని ఫ్లాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. 2018 9 17 తారీఖు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ బిల్ట్ సెలెక్ట్ చేసి స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్లాషింగ్ అవడానికి 2 or 3 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. పవర్ ఆఫ్ చేయడం కానీ రీస్టార్ట్ చేయడం లాంటిది కానీ చేస్తే ఫోన్ బ్రిక్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పాత రోమ్ ఏమి లేదు కాబట్టి మొత్తం అంతా వైప్ చేస్తాం కాబట్టి. ఫ్లాషింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, రీబూట్ సిస్టమ్ క్లిక్ చేయండి, డూ నాట్ ఇన్స్టాల్ మై క్లిక్ చేయండి. ఫస్ట్ టైం బూటింగ్ అవడానికి మనకి ఒక 3 or 4 మినిట్స్ టైం తీసుకుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. బూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బ్యాకప్ పడుతుంది, కాపీ యాప్స్ అండ్ డేటా అంటే మన పాత డేటా కానీ యాప్స్ కానీ రావాలనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేస్తారు, వద్దు మన పాత డేటా వద్దు అనుకుంటే డూ నాట్ కాపీ క్లిక్ చేస్తారు. ఇక్కడ మన పాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే మన పాత డేటా ఏదైతే ఉందో అదంతా బ్యాకప్ అవుతుంది. బ్యాకప్ ఫ్రమ్ క్లౌడ్ అని క్లిక్ చేశాను, డేటా బ్యాకప్ అవుతున్నది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పాత కనుక ఇస్తే డేటా బ్యాకప్ అనేది గ్యారంటీగా అవుతుంది. ఇక్కడ మీకు బ్యాకప్ కూడా ఏ రోజుది, మనకి 2 అవర్స్ బ్యాక్దా 3 డేస్ బ్యాక్దా అక్కడ అడుగుతున్నది. నేను ఫోన్ ఫార్మాట్ చేసినప్పుడల్లా డేటా బ్యాకప్ అయింది, ఎప్పుడు డేటా మనకి కావాలనుకుంటామో ఆ రోజు మనం సెలెక్ట్ చేస్తే ఆ డేటా బ్యాకప్ అనేది అవుతుంది. ఇక్కడ నా బ్యాకప్ డేటా ఎంత ఉంది అనేది చూపిస్తుంది, 94 GB అంటే 0.94 GB అంటే 1 GB నియర్. ఇక్కడ నేను ఏవైతే పాత ప్రీవియస్గా వాడిన యాప్స్ ఆ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ కాల్ హిస్టరీ, వైఫై, గూగుల్ క్యాలెండర్ ఇవంతా డేటా బ్యాకప్ అవుతుంది. రీస్టోర్ క్లిక్ చేస్తే ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ ఫాస్ట్గానే స్కాన్ అవుతున్నాయి ఫ్రెండ్స్.
finish. Fingerprint fast gonna work out, my friends. The additional finishing touch anedi man net speed me base ayyuntundi. Net speed ga unte vanga backup anta ayipothundi. Additional finishing touch vanga avute. Okay friends, idi okati data backup avutunnadi. Mana wifi connect chesanu nenu. నా పాత యాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బ్యాకప్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చాలామంది నా బ్యాకప్ అవ్వట్లేదు ఇది అని అడుగుతున్నారు. ఏదైతే నా మొత్తం డేటా అయితే బ్యాకప్ అవుతున్నది. కెమెరా టు ఏపీ అయితే లేదండి, ఎనేబుల్ ఆప్షన్ ఇవ్వలేదు. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సిస్టంలోకి వెళ్ళండి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. ఆండ్రాయిడ్ వర్షన్ 9 సెప్టెంబర్ 5 ప్యాచ్ లెవెల్. నెక్స్ట్ ఇది వచ్చి చూడండి 2018 9 17, అంటే 17వ తారీఖు అప్డేట్ అయితే వచ్చింది అఫీషియల్ బిల్ట్. రెడ్మీ కెమెరా విషయానికి వస్తే స్టాక్ కెమెరా ఇచ్చారు, రెడ్మీ నోట్ 5 ప్రో స్టాక్ కెమెరా. బాగానే పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. పోర్ట్రేట్ షాట్ నోటిఫికేషన్ లేఅవుట్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయ్యేది కాదు, క్విక్ ఛార్జింగ్ ఫాస్ట్గా అయ్యేది కాదు, క్విక్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా అవుతున్నది. నెక్స్ట్ లాక్ స్క్రీన్ ఫాంట్స్తో పాటు కొన్ని అడిషనల్ ఫాంట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎప్కర్నల్ 2.8 ఇది అప్డేట్ చేశారు, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందండి. మనకి ఇక్కడ డిస్ప్లేలో డివైస్ థీమ్ అనేది డార్క్ థీమ్, లైట్ థీమ్. ఇక్కడ మనకి ఇది అడ్జస్ట్మెంట్ డార్క్ థీమ్ అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది బ్లాక్ థీమ్ వచ్చింది. ఇది స్టాటస్ బార్ కూడా బ్లాక్ థీమ్ అప్లై అయింది, ఇవి బాగా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ క్విక్ ఛార్జింగ్ కూడా పర్ఫెక్ట్ వర్క్ అయ్యేది కాదు, క్విక్ ఛార్జింగ్ ఇప్పుడు బాగా ఫాస్ట్గా అంటే ఛార్జింగ్ మన క్విక్ ఛార్జర్తో ఛార్జింగ్ స్పీడ్గా అవుతున్నది. ఒకవేళ ఫోన్ మీ ఫోన్ 0% కానీ వచ్చేస్తే ఛార్జింగ్ కానీ పెడితే 1 అవర్లో 60% దాకా ఛార్జింగ్ అవుతుంది, చాలా క్విక్గా ఛార్జింగ్ అవుతున్నది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.